अंदर की नमस्कार हेल्थ एंड ब्यूटी फॉर अस बाय दिव्या चैनल की स्वागत नीं नैन मन चैनल महाकवि श्री वाल्मीकि महर्षि रचित परम पवित्र मरी आदि काव्यम रायणा चवे विबोना रायण अनगा अंदर की मोटमोद एम गुर्तुदे सीता गुर्तोस्तार अंतका आर बैठ पट्टे मंचम मीद पक्कन पड़कोबेट्टुकोनी रामायणानी गुरिंची कथलु कथलुगा चेप्पे ताता बाम्म अम्मम्म कूडा गुर्तोस्तारु मरी रामायणं गुरिंची माकु आल्रेडी तेलुसु कदा इंक नुव्वु चदिवि विनिपिंचेदि एंटि अनुकुंटारा रामायणं गुरिंची मनकंदरिकी चाला कथलु तेलुसु कानी रामुडु एंत सुगुणशीलुडो एवरिकि तेलुसु सीतादेवि गुणगणालु ఎంతమందికి తెలుసు లక్ష్మణుడు మరియు భరతుడు అన్నగారి మీద చూపించే ప్రేమ ఎంతమందికి తెలుసు హనుమంతుడు ప్రభువు మీద చూపించిన భక్తి ఎంతమందికి తెలుసు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వాల్మీకి రామాయణం తెలుసుకుని తీరాలి నేను ముందుగా చెప్పినట్టు ఆది కవి మహాకవి అయిన వాల్మీకి రామాయణం సంస్కృతంలో రచించారు ఈ వాల్మీకి విరచిత రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి అలాగే 6 కాండలు ఉన్నాయి వాల్మీకి సంస్కృతంలో రామాయణం రచించగా వివిధ కవులు వారి వారి భాషలలో తిరిగి మరలా రచించడం జరిగింది అంతే కాకుండా ఈ పవిత్ర గ్రంథం హిందూ మతంలోనే కాకుండా బౌద్ధ మతంలో జైన మతంలో సిక్కు మతంలో కూడా చాలా ప్రాముఖ్యతను పొందింది ఇది మన దేశంలోనే కాదు నేపాల్ కంబోడియా ఇండోనేషియా మలేషియా మయన్మార్ ఫిలిప్పీన్స్ మరియు థాయిలాండ్ లాంటి అనేక దేశాలలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది మనకి ఎంతమంది రచయితలు రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి మహర్షి రాసిన రామాయణమే ప్రామాణికంగా తీసుకుంటాం నాకు తెలిసినంత వరకు రామాయణాన్ని చెప్పాలంటే ఒక అర్హత ఉండాలి ఆ అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు అందుకే రామాయణాన్ని నేను చెప్తాను అనట్లేదు శ్రీ మహాకవి వాల్మీకి రచించిన రామాయణాన్ని చదివి వినిపిస్తాను అంటున్నాను కాబట్టి ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండం మొదటి సర్గం తపస్సీలుడు వేదాధ్యాయ నిరతుడు వాక్చతురతలలో అగ్రేసరుడు మునిశేఖరుడు అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడు ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనే తొణకనివాడు సామాన్య ధర్మాలను ఎరిగినవాడు శరణాగత వత్సలుడు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనూ కూడా ఆడిన మాట తప్పనివాడు నిశ్చలమైన సంకల్పం కలవాడు అయిన పురుషుడు ఇప్పుడు ఈ భూమండలంలో ఎవరు సదాచార సంపన్నుడు అన్ని ప్రాణుల మంచి గురించి ఆలోచించేవాడు సకల శాస్త్రాలు తెలిసినవాడు తనని దర్శించినంతనే అందరికీ సంతోషాలను కూర్చువాడు అయిన మహాపురుషుడెవరు ధైర్యశాలి కోపాన్ని జయించినవాడు శోభలతో విలసిల్లేవాడు ఎవరిపైనా అసూయ లేనివాడు రణరంగంలో దేవతలను రాక్షసులను సైతం భయానికి గురి చేసేవాడు అయిన మహాపురుషుడు ఎవరు ఈ విషయాలను కూర్చి తెలుసుకున్నటకు నేను చాలా కుతూహలపడుతున్నాను ఓ మహర్షి మీరు సర్వజ్ఞులు ఇట్టి మహాపురుషుని గురించి తెలుపుకల సమర్థులు మీరే త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి చాలా సంతోషించాడు తర్వాత అతడు ఓ మహర్షి సరే వినుము అని వాల్మీకితో ఇలా అన్నాడు ఓ ముని నీవు ప్రస్తుతించిన అనేక విధాలైన ఉదాత్త గుణాలు ఒక్కరి అందే ఉండడం సాధారణంగా చాలా కష్టం అయినా జ్ఞాపకానికి తెచ్చుకుని అలాంటి గుణాలు కల ఉత్తమ పురుషుని గూర్చి చెప్తాను విను ఇక్ష్వాకు వంశం చాలా వాసిగాంచింది లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు ఇక్ష్వాకు వంశంలో అవతరించి ఎంతో జగత్ ప్రసిద్ధుడయ్యాడు అతడు మనోనిగ్రహం కలవాడు గొప్ప పరాక్రమవంతుడు మహా తేజస్వి ధైర్యశాలి జితేంద్రియుడు ప్రతిభామూర్తి నీతి శాస్త్ర కుశలుడు చిరునవ్వుతో చాలా తక్కువ మాట్లాడటంలో నేర్పరి షడ్గుణైశ్వర్య సంపన్నుడు శత్రువులను సంహరించేవాడు ఎత్తైన భుజాలు కలవాడు బలిష్టమైన బాహువులు కలవాడు శంఖం వలె నునుపైన కంఠం కలవాడు ఉన్నతమైన చెక్కిలి పైభాగాలు కలవాడు విశాలమైన వక్షస్థలము కలవాడు బలమైన ధనుస్సు కలవాడు పుష్టిగా గూడంగా ఉన్న సంధి ఎముకలు కలవాడు శత్రువులను అదుపు చేయగలవాడు ఆజాను బాహువు అందమైన గుండ్రటి శిరస్సు కలవాడు అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు కలవాడు ఏనుగుల వలె గంభీరమైన నడక కలవాడు శ్రీరాముడు అంత పొడవుగా కాని పొట్టిగా కాని కాకుండా
ప్రమాణమైన దేహం కలవాడు. సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవం కలవాడు. కన్నులకు విందునిచ్చే దేహకాంతి కలవాడు. మహాపరాక్రమశాలి. పరిపుష్టమైన వక్షస్థలము కలవాడు. విశాలమైన కన్నులు కలవాడు. పొంకమైన అవయవముల పొందిక కలవాడు. సాటిలేని శుభ లక్షణములు కలవాడు. ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మంగా కలవాడు. ఆడిన మాటను తప్పనివాడు. ప్రజలకు హితం అనర్చే స్వభావం కలవాడు. ఆ విధంగా ఖ్యాతికెక్కినవాడు సకల శాస్త్ర పారంగతుడు, స్వయంగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రమనర్చివాడు, భక్త పరాధీనుడు, ఏకాగ్ర చిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవరే జనులను సృష్టించేవాడు, సాధు పురుషుల్ని బాధించి వారిని పరిమార్చట్లో హరుని వంటివాడు, తన పరా భేదాలు లేక అందరినీ రక్షించేవాడు, ధర్మాన్ని స్వయంగా ఆచరిస్తూ లోకులచే ఆచరింప చేయుచు దాన్ని కాపాడువాడు, ధర్మాన్ని ఎప్పుడూ పాటించేవాడు, తనను ఆశ్రయించిన వారు ఎలాంటి వారైనా వారిని రక్షించేవాడు, వేద వేదాల పరమార్థం తెలిసినవాడు, యుద్ధ విద్యలందు ఆరితేరినవాడు, సకల శాస్త్రాలను తెలిసినవాడు, శాస్త్రాది విషయములందు ఏమరపాటు లేనివాడు, సమస్త వ్యవహారములందు చక్కని స్ఫూర్తి కలవాడు, సమస్త జనులకు ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావం కలవాడు, ఉదార స్వభావుడు. నదులు సముద్రాన్ని కలిసినట్టు సత్పురుషులు నిరంతరం శ్రీరాముని చేరుతూ ఉంటారు. అతడు అందరికీ పూజ్యుడు. ఎవ్వరి ఎడల వైషమ్యాలు కానీ తారతమ్యాలు కానీ లేనివాడు. ఎప్పుడూ అతని దర్శనం అందరికీ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. కౌసల్య తనయుడైన ఆ శ్రీరాముడు సర్వసద్గుణ విలసితుడు. అతడు సముద్రం వలె గంభీరుడు. ధైర్యంలో హిమవంతుడు. పరాక్రమంలో శ్రీ మహావిష్ణువు. చంద్రుడిలా ఆహ్లాదకరుడు. సుతిమెత్తని హృదయం కలవాడై తన మిత్రులకు అపకారం చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేరుడి వలె త్యాగ స్వభావం కలవాడు. సత్యపాలనంలో ధర్మదేవత వంటివాడు. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇలాంటి సద్గుణాలతో ఉండేవాడు. సోదరుల్లో పెద్దవాడు. దశరథునికు ప్రియపుత్రుడు. ప్రజలకు మంచి చేయటలో నిరతుడు. అలాంటి సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమం కోరి దశరథుడు యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడ్డాడు. శ్రీరాముడి యువరాజు పట్టాభిషేకానికై జరుగుతున్న ఏర్పాట్లను దశరథుడి ప్రియ భార్య అయిన కైకేయి తెలుసుకుంది. పూర్వం శంబరాసుని జయించిన సందర్భంలో దశరథుడు ఆమెకు రెండు వరాలను ఇచ్చాడు. రాముని వనములకు పంపమని, భర్తను యువరాజు పట్టాభిషిక్తునిగా చేయమని. ఆ రెండు వరాలను ఇప్పుడు ఆమె తన భర్తను కోరింది. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మానికి కట్టుబడి ప్రియసుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియాన్ని కూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసానికి బయలుదేరాడు. సుమిత్ర తనయుడైన లక్ష్మణుడు శ్రీరామునికు ప్రియ సోదరుడు. చాలా వినయం కలవాడు. రాముడి యందు భక్తి కలవాడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహంతో లక్ష్మణుడు ఆయనను అనుసరించాడు. జనకుని వంశంలో పుట్టిన సీతాదేవి శ్రీరామునికు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారం. ప్రాణ సమానురాలు. దేవతలను సైతం మోహింపచేసే మోహిని వలె అపూర్వమైన సౌందర్యం కలది. సర్వ శుభలక్షణ శోభిత. దశరథుని కోడలు. స్త్రీలలో ఉత్తమురాలు. ఆమె చంద్రుని రోహిణి అనుసరించినట్టు శ్రీరాముణ్ణి అనుసరించింది. దశరథుడు ద్వారం వరకు వారిని అనుసరించాడు. ఆ రాజ్యంలో పౌరులు కూడా ఆయన్ను విడిచి ఉండలేక చాలా దూరం అనుసరించారు. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరాన ఉన్న శృంగిబేరపురము అనే ఊర్లో తనకు భక్తుడైన గుహుని కలుసుకున్నాడు. తర్వాత రథాన్ని పంపించేశాడు. శ్రీరాముడు సీతతో మరియు లక్ష్మణుడితో అలాగే గుహుడితోడను కూడి వనంలో సాగిపోతూ గుహుని సాయంతో గంగానదిని దాటాడు. తర్వాత భరద్వాజ మహర్షి ఆదేశాన్ని అనుసరించి సీతారామ లక్ష్మణులు మందాకిని నదీ తీరం గల చిత్రకూటానికి చేరారు. అక్కడ చక్కని పర్ణశాల నిర్మించుకొని ఆ ముగ్గురు గంధర్వుల వలె సుఖంగా ప్రశాంతంగా ఉండసాగిరి. సీతారామ లక్ష్మణులు చిత్రకూటానికి చేరగా దశరథ మహారాజు పుత్రునిగా విలపిస్తూ స్వర్గస్థుడయ్యాడు. దశరథుడు మృతి చెందిన తర్వాత వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారం స్వీకరింపమని భరతుణ్ణి కోరారు. అందుకు ఆ మహావీరుడు సమ్మతించలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహం పొందటానికి వనములకు బయలుదేరాడు. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు చాలా పూజ్యభావంతో
ఓ ధర్మజ్ఞ, పెద్దవాడివి, శ్రేష్ఠుడువు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడువు అని పలుకుచూ సోదరుడైన శ్రీరాముణ్ణి వేడుకున్నాడు. మిక్కిని ఔదార్యం కలవాడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు అయిన శ్రీరాముడు ఆర్తుల ప్రార్థనలను మన్నించేవాడై అయినప్పటికీ తండ్రి ఆదేశాన్ని అనుసరించి రాజ్యాధికారం తీసుకోవడానికి ఇష్టపడలేదు. అనంతరం రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను భరతుడికిచ్చి చాలా రకాలుగా నచ్చజెప్పి అతన్ని అయోధ్యకు పంపేశాడు. అయోధ్యకు శ్రీరాముని తీసుకుని రావాలి అని అనుకున్న తన లక్ష్యం నెరవేరనందుకు భరతుడు శ్రీరామచంద్రుని పాదుకలను సింహాసనంలో ప్రతిష్ఠించి వాటిని సేవిస్తూ రామునికై ఎదురు చూస్తూ రాజ్యపాలన చేయసాగాడు. భరతుడు అయోధ్యకు మరలి వెళ్లాడు. సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన శ్రీరాముడు తన దర్శనానికై తరచూ ప్రజలు రావడం గమనించి ఆ కారణంగా అక్కడ మునులు చేసుకునే తపస్సులకు విఘ్నాలు ఏర్పడతాయని భావించాడు. తర్వాత అతడు దండకారణ్యం చేరుకుంటకు నిశ్చయించుకున్నాడు. సావధానంగా సీతా లక్ష్మణులతో కూడి దండకారణ్యం చేరాడు. దండకారణ్యాన్ని ప్రవేశించిన తర్వాత ఆ శ్రీరాముడు విరాధుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. శరభంగ మహర్షిని దర్శించాడు. అలాగే సుతీక్షుణ్ణి, అగస్త్యమునిని, ఆయన సోదరుణ్ణి కూడా దర్శించాడు. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారం ఆయన నుండి ఇంద్రచాపాలను, ఖడ్గాలను, అక్షయములైన బాణాలు గల తూణీరములను గ్రహించి పరమ ప్రీతుడయ్యాడు. వనవాసులతో కూడి సీత మరియు లక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యంలో ఉంటూ ఉండగా పరిశ్రమంలో ఉన్న ఋషీశ్వరులందరూ తమని నానా రకాలుగా బాధలు పెడుతున్న రాక్షసులను వధించమని శ్రీరాముడి దగ్గరకు వచ్చారు. శ్రీరాముడు దండకారణ్యంలో నివసిస్తున్న ఆ మునుల యొక్క ప్రార్థనలను విన్నాడు. అగ్నితో సమానులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనంలో రాక్షసులందరినీ యుద్ధంలో మట్టు పెట్టదురు అని అతడు ప్రతిన పూనాడు. ఆ దండకారణ్యంలో శూర్పణఖ అనే రాక్షసి నివసిస్తోంది. శ్రీరాముడు లక్ష్మణుడిచే కామరూపిణి అయిన రాక్షసి యొక్క ముక్కు చెవులు కోయించి ఆమెను వికృతంగా తయారు చేశాడు. తర్వాత శూర్పణఖ కరుడు, దూషణుడు, త్రిశిరుడు అనే రాక్షసులను రెచ్చగొట్టి రాముడి మీదకి పంపించింది. వారు అనేక రాక్షసులను తీసుకొని యుద్ధం చేయడానికి శ్రీరాముడి దగ్గరకు వచ్చారు. అప్పుడు శ్రీరాముడు ఒక్కడే 14,000 మంది రాక్షసులను, కర, దూషణ, త్రిశూరులను రణభూమికి బలి కావించాడు, అంటే చంపేశాడు. రావణుడు తన వారైన కర, దూషణ, త్రిశూరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని కోపంతో ఉడికిపోయాడు. తరువాత అతడు మారీచుడు అనే రాక్షసుని దగ్గరకు వెళ్లి సీతని అపహరించే విషయం కోసం అతన్ని సహాయం అర్థించాడు. అప్పుడు ఆ మారీచుడు, శ్రీరాముడు నీకంటే చాలా శక్తి ఉన్నవాడు, అంతటి వాడితో శత్రుత్వం నీకు వద్దు అని పలికి రావణుణ్ణి చాలా విధాలుగా హెచ్చరించాడు. వాడి హెచ్చరికను పెడచెవిన పెట్టి రావణుడు మారీచుని వెంట పెట్టుకుని శ్రీరాముని ఆశ్రమ సమీపానికి చేరాడు. తర్వాత రావణుడు మాయావి అయిన మారీచుడి సహాయంతో రామలక్ష్మణులను వారి ఆశ్రమం నుండి దూరంగా పంపి సీతాదేవిని అపహరించుకుని పోయాడు. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువును చాలా గాయపరిచాడు. తరువాత శ్రీరాముడు చావు బతుకుల్లో ఉన్న జటాయువును చూశాడు. ఆ జటాయువు రావణుడు సీతాదేవిని అపహరించుకు పోయిన వార్తను చెప్పి రాముని సన్నిధిలో కళ్ళు మూసింది. జటాయువు మృతికి శ్రీరాముడు చాలా బాధపడ్డాడు. అలా బాధపడుతున్న శ్రీరాముడు జటాయువుకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించాడు. శ్రీరాముడు సీతాదేవికే అడవుల్లో వెతుకుతూ కబంధుడు అనే పేరుగల రాక్షసుణ్ణి చూశాడు. అతడు చాలా వికృత ఆకారంతో చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ రాక్షసుణ్ణి చంపి అతని కోరిక మేరకు ఆ కళేబరాన్ని దహింపచేశాడు. ఫలితంగా అతనికి స్వర్గ ప్రాప్తి కలిగింది. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపంతో స్వర్గానికి వెళ్తున్నప్పుడు ఆకాశంలో కాసేపు ఆగి శ్రీరామునితో, ఓ రామ, ఈ సమీపమునే నీకు భక్తురాలైన శబరి ఉంది. గురువులను సేవించుట ఆమె స్వభావం. ఆమె నిరంతరం అతిథి సత్కారాలు చేస్తూ ఉంటుంది. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి వద్దకు వెళ్ళు అని పలికాడు. శత్రువులను రూపమాపేవాడు మహా తేజశాలి అయిన శ్రీరాముడు శబరి దగ్గరకు వెళ్ళాడు. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి కొసరి ఫలములను అర్పించి ఆయన్ను పూజించింది.
పంపా సరస్సు తీరంలో శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకున్నాడు. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళాడు. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవుడికి తన చరిత్ర అంతా చెప్పాడు. మరియు సీత అపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించాడు. సుగ్రీవుడు శ్రీరాముడు చెప్పిన విశేషాలు అన్నిటినీ విన్నాడు. శ్రీరామునికి సహాయపడడం వల్ల తనకు ప్రయోజనం కలుగుతుంది అని అనుకుని అతడు శ్రీరామునితో అగ్ని సాక్షిగా స్నేహాన్ని చేసుకున్నాడు. తర్వాత సుగ్రీవుడు చాలా బాధపడుట గమనించి శ్రీరాముడు నీ దుఃఖ కారణమేమి అని అతనిని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడ్డ శత్రుత్వాన్ని, తన దురావస్థని అంతటిని చాలా దుఃఖంతో తెలిపాడు. తర్వాత రాముడు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలాన్ని గూర్చి శ్రీరాముడికి వివరించాడు. వాలిని చంపడానికి శ్రీరాముడికి గల పరాక్రమం విషయంలో సుగ్రీవుని మనసులో సందేహం మొదలైంది. ఆయన బల పరాక్రమాలు తెలుసుకోవడానికి వాలిచే చంపబడ్డ దుందుబి అనే రాక్షసుడి శవాన్ని సుగ్రీవుడు ఆయనకు చూపాడు. మహాపర్వతంతో సమానమైన ఆ అస్థిపంజరాన్ని చూసి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా అంటూ దాన్ని తన కాలి బొటన వేలుతో అవలీలగా చిమ్మాడు. అప్పుడు ఆ కళేబరం పూర్తిగా 10 యోజనాల దూరానికి పడిపోయింది. సుగ్రీవుడుకు పూర్తిగా విశ్వాసం కలిగించడానికి రాముడు ప్రయోగించిన బాణం రివ్వును సాగి వరుసగా 7 మద్ది చెట్లను, ఆ పక్కనే ఉన్న ఒక పర్వతాన్ని ఛేదించి అదే వేగంతో వచ్చి ఆయన ఒరలో చేరింది. శ్రీరాముడు పరాక్రమాన్ని చూసి ఎంతో సంతోషించాడు. సుగ్రీవుడుకు అతని పరాక్రమంపై పూర్తిగా నమ్మకం కలిగింది. తర్వాత అతడు రాముడితో కలిసి కొండల మధ్య గుహలా ఉన్న కిష్కిందను సమీపించాడు. బంగారు వర్ణం కలవాడు, వానరాల్లో శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు చాలా పెద్దగా గర్జించాడు. ఆ గర్జన విని వానర ప్రభువైన వాలి తన గృహం నుండి బయటకు వచ్చాడు. సుగ్రీవుడితో యుద్ధం చేయటకు వెళ్లవలదు అని వాదించుచున్న తారను సమాధానపరిచి వాలి సుగ్రీవుడితో తలపడ్డాడు. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణంతో వధించాడు. సుగ్రీవుడి ప్రార్థనను అనుసరించి వాలిని చంపిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కిందకు రాజుగా చేశాడు. తర్వాత వానర ప్రభువైన సుగ్రీవుడు చాలా ప్రదేశాలందున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణ కోసం వారిని 4 దిక్కులకు పంపించాడు. సీతాదేవిని వెతకడానికి జాంబవంతుడు మరియు మిగతా వానరులతో కలిసి దక్షిణ దిశకు వెళ్లిన హనుమంతుడు గృధరాజైన సంపాతి చెప్పిన ప్రకారం 100 యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని ఒక్క గెంతులో దాటాడు. అంతటా ఆ రామబంటు రావణుడు పరిపాలిస్తున్న లంకకు చేరాడు. క్రమంగా సీతాదేవి కోసం వెతుకుతూ అతడు అశోకవనానికి వెళ్లి అక్కడ రాముణ్ణే స్మరిస్తూ ఉన్న సీతాదేవిని కనుక్కున్నాడు. తర్వాత ఆంజనేయుడు సీతాదేవికి రామ సుగ్రీవుల స్నేహం గురించి తెలిపాడు. రాముడు ప్రసాదించిన ఉంగరాన్ని ఆమెకు ఆనవాలిగా సమర్పించాడు. ఆమె కోసం శ్రీరాముడు పరితపిస్తున్న తీరును వివరించి ఆమెను ఓదార్చాడు. తర్వాత అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఆ వాయుసుతుడు 5 సేనాధిపతులను చంపేశాడు. 7 మంత్రిపుత్రులను మట్టి కరిపించాడు. సూర్యుడైన అక్షకుమారుని కూడా హతమార్చాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కావాలనే కట్టుబడ్డాడు. నిరుపమాన పరాక్రమశాలి అయిన హనుమంతుడు బ్రహ్మ వరప్రభావం వల్ల బ్రహ్మాస్త్రం నుండి అప్రయత్నంగా తాను విముక్తుడైనట్టు తెలుసుకున్నాడు. అయినా కూడా హనుమంతుడు రామకార్యాన్ని సాధించడానికి బ్రహ్మాస్త్రానికి బద్ధుడై ఉన్నట్టు నటించాడు. అంతేకాకుండా రాక్షసులు పెట్టే బాధల్ని కూడా సహించాడు. రావణుడి ఆజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటించగా మారుతి తన తోకతో సీతాదేవి ఉన్న స్థలాన్ని తప్ప లంక మొత్తం దగ్ధం చేశాడు. సీతాదేవి కుశల వార్తను తెలిపి శ్రీరామునికి ప్రీతి కూర్చడానికి ఆ హనుమంతుడు అతి శీఘ్రంగా ప్రభు సమీపానికి వచ్చాడు. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునికి ప్రదక్షిణం చేశాడు. సీతాదేవి ఎడబాటుకు లోనై నిశ్చలుడై ఉన్న ఆ ప్రభువుకు ఆ వాయుసుతుడు వృత్తాంతాన్ని మొత్తం వివరించాడు. హనుమంతుడు తెలిపిన సమాచారం విన్న తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు మరియు మిగతా వానరులతో కూడి సముద్ర తీరానికి చేరెను. అతడు సూర్యకిరణాలు లాంటి బాణాలతో సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు. అప్పుడు సముద్రుడు రాముడుకు నిజమైన రూపాన్ని ప్రదర్శించాడు. సముద్రుని సూచనల మేరకు శ్రీరాముడు సముద్రంపై
సేతువును నిర్మింపజేశాడు. ఆ సేతు ద్వారా లంకను చేరి మన శ్రీరాముడు రావణుడిని యుద్ధంలో చంపేశాడు. తర్వాత సీతను సమీపించి పరుల దగ్గరున్న ఆమెను స్వీకరించడానికి వెనకాడాడు. అది కూడా సీతాదేవి సౌశీల్యం గురించి అందరికి విశ్వాసం కలిగించి చేయడానికే. అందరి ఎదుట శ్రీరాముడు చాలా కఠినంగా మాట్లాడాడు. సాధ్వైన సీతాదేవి ఆ కఠినోక్తుల్ని భరించలేక అగ్నిలో ప్రవేశించింది. తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమ సాధ్వి దోషరహిత అని ప్రకటించాడు. అప్పుడు శ్రీరాముడు చాలా సంతోషించాడు. రాముడు ధర్మనిరతిని దేవతలందరూ మెచ్చుకున్నారు. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రావణుణ్ణి చంపగా దేవతలతో ఋషులతో సకల జీవరాశితో కూడిన ముల్లోకాలు చాలా సంతోషించాయి. శ్రీరాముడు రాక్షసులలో శ్రేష్ఠుడైన విభీషణుణ్ణి లంకారాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. తన విజయాన్ని పొగడ్డానికి వచ్చిన దేవతల నుంచి వరాన్ని పొంది శ్రీరాముడు ఆ వర ప్రభావంతో యుద్ధరంగంలో చనిపోయి పడి ఉన్న వానరులని మరలా బ్రతికించాడు. తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు విభీషణుడు మిగిలిన మిత్రులు మరియు వానరులతో కలిపి పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరాడు. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమానికి చేరాడు. 14 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అయోధ్యకు తప్పకుండా తిరిగి వస్తాను అని భరతునకు తనిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి శ్రీరాముడు ముందుగా హనుమంతుడిని భరతుడి వద్దకు పంపాడు. సుగ్రీవుడు మరియు మిగతా స్నేహితులతో పుష్పక విమానం ఎక్కి శ్రీరాముడు ప్రయాణ సమయంలో భరతుడి కూర్చున్న విశేష గాథలను వారికి తెలుపుచు నంది గ్రామానికి చేరాడు. చక్కగా పితృవాక్య పరిపాలన చేసి మహానుభావుడకు శ్రీరాముడు నంది గ్రామంలో తన సోదరులను కలుసుకుని సన్యాస దీక్షను విడిచాడు. తర్వాత సీతాదేవితో కలిసి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు. శ్రీరాముడు రాజైనందుకు ప్రజలందరూ సంతోషంతో పొంగిపోతూ ఆయన పాలనలో సుఖ సౌఖ్యాలతో చాలా వర్ధిల్లారు. కరువు కాటకాలు లేకుండా నిర్భయంగా జీవిస్తూ ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు. రామరాజ్యంలో పుత్ర మరణాలు లేవు. స్త్రీలు పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ నిత్య సుమంగళ్లై వర్ధిల్లుతున్నారు. అగ్ని ప్రమాదాలు కానీ జల ప్రమాదాలు కానీ మరణాలు కానీ వాయుభయాలు కానీ లేవు. జ్వరాది బాధలు లేవు. అలాగే ఆకలి దప్పుల బాధలు దొంగల భయము మచ్చికి కూడా లేవు. రాజ్యంలో నగరాలు ఇతర ప్రదేశాలు ధనధాన్యాలతో పాడి పంటలతో తులతూగుతూ ఉన్నాయి. శ్రీరాముడు అనేక రకాలైన అశ్వమేధం వంటి యాగాలను సువర్ణక యాగాలను చేయించాడు. బ్రాహ్మణోత్తములకు పండితులకు కోట్ల కొలది గోవులను దానం చేశాడు. అతడు ఎన్నో ధనధాన్యాలను దానం చేశాడు. రాఘవుడు క్షత్రియ వంశాన్ని 100 రెట్లు వృద్ధిపరుస్తూ 4 వర్ణముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణ ధర్మముల ప్రకారం నడిపిస్తూ ఆ ప్రభువు 11,000 సంవత్సరాలు ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేసి ఆ తర్వాత వైకుంఠం చేరాడు. ఈ శ్రీరామచరితము అంతఃకరణాన్ని పవిత్రమునరుస్తూ సర్వ పాపాలను రూపుమాపుతుంది. పుణ్య సాధనము వేదార్థము ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఇది సర్వవేద సారం. నిత్యము దీన్ని నిష్ఠతో పఠించి వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ శ్రీరామాయణం పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది. వారి పుత్రులకు మరియు మనవలకు వారి పరివారానికి క్షేమం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా అంత్యకాలంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ రామాయణం పఠించిన వారు విన్నవారు పొందే ఫలము అనంతము అద్వితీయము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు మొదటి సర్గం సమాప్తం. 2వ సర్గ. ధర్మాత్ముడు శబ్దము మరియు అర్థ విశేషాలను చాలా బాగా తెలుసుకుని వివరించట్లో నేర్పరి అయిన వాల్మీకి మహర్షి నారదుడు తెలిపిన సంక్షిప్త రామాయణ విశేషాలను గ్రహించి శిష్యులతో కూడి ఆ దేవర్షిని విధి విధానంగా పూజించాడు. దేవమునైన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని ఆయన ఆజ్ఞ తీసుకొని గగన మార్గంలో వెళ్లిపోయాడు. నారదుడు దేవలోకానికి వెళ్లిన తర్వాత వాల్మీకి మహాముని గంగానది తీరానికి సమీపంలో ఉన్న తమసా నదిని చేరాడు. ఆ మహర్షి తమసా నది దగ్గరకు చేరి నిర్మలంగా ఉన్న జలంలోకి దిగుతూ పక్కనున్న శిష్యునితో ఇట్లన్నాడు, ఓ భరద్వాజ, ఏమాత్రం బురదలేని ఈ తీర్థము ఏ కల్మషం లేని సత్పురుషుడి మనస్సులాగా స్వచ్ఛమై రమణీయంగా ఉంది. దీనిని చూడుము నాయనా.
ఈ నీటి పాత్రను ఒడ్డున ఉంచి నా స్నాన వస్త్రాన్ని ఇవ్వు. గంగాజలం వల్లే పవిత్రమైన ఈ తమసా తీర్థంలో నేను స్నానం చేస్తాను. నీవు ఇచటనే స్నానమాచరించు. మహామనస్వి అయిన వాల్మీకి ఇలా ఆదేశించగా గురుసేనా నిరుతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వస్త్రాలని అందించాడు. జితేంద్రుయుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రాలను తీసుకుని విశాలమైన ఆ వనాన్ని చూస్తూ చాలా ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు శాపానికి గురైన వాల్మీకి మహర్షి ఆ వనానికి సమీపంలో ఉన్న క్రౌంచ పక్షుల జంటని చూశాడు. ఆ క్రౌంచ పక్షులు క్షణ కాలమైన ఎడబాటును సహించలేకుండా ఉన్నాయి. చాలా అన్యోన్యత మరియు అనురాగంతో ఉన్నాయి. అన్ని ప్రాణులను కారణం లేకుండానే హింసించే స్వభావం కల క్రూరాత్ముడైన ఒక వేటగాడు వాల్మీకి ముని చూస్తూ ఉండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలలో మగ పక్షిని బాణంతో కొట్టాడు. ఆ వేటగాడి దెబ్బకు నేలపై పడి రక్తసిక్తమైన అవయవాలతో గిలిగిలా కొట్టుకుంటున్న ఆ మగపక్షిని ఆడపక్షి చూసింది. అనుక్షణము తనపై అనురాగంతో మసులుకుంటూ బలమైన రెక్కలు కలిది తన భర్తకు మగపక్షి నెత్తురు ఊడ్చున్న తలతో అలా విలవిల్లాడుతుండగా దాని వియోగానికి తట్టుకోలేక జాలి కొలిపే ధ్వనితో ఆ క్రౌంచ పక్షి ఏడవడం మొదలుపెట్టింది. క్రూరుడైన ఆ వేటగాడి హింసకు గురై నెత్తురు ఓడుతూ పడి ఉన్న క్రౌంచ పక్షిని చూసి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయానికి చాలా జాలి కలిగింది. స్తుతిమెత్తని హృదయం కలవాడైన ఆ వాల్మీకి మహర్షి ఇట్లు రతి క్రీడలో ఉన్న పక్షుల్ని హింసించి విడదీయుట కటికి కసాయితనము అధర్మము అని భావించి ఇలా అన్నాడు. ఓ వేటగాడ, క్రౌంచ పక్షుల జంటలలో కామపరవశమై ఉన్న ఒక మగపక్షిని చంపావు, అందువల్ల నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు. క్రౌంచ పక్షుల దుస్థితిని చూస్తూ వాల్మీకి మహర్షి చాలా కోపంతో ఒక శ్లోకాన్ని పలికాడు. మా నిషాద ప్రతిష్ట మగమహ శాశ్వతీహి సమాహ యా క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. అంటే ఓ వేటగాడ, క్రౌంచ పక్షుల జంటలలో చాలా కామ పరవశమై ఉన్న ఒక మగ పక్షిని నువ్వు చంపావు, అందువల్ల నువ్వు ఎక్కువ కాలం బతకవు. ఇలా అన్న తర్వాత వాల్మీకి మహర్షి తనలో తాను ఇలా నేను ఎందుకు చెప్పాను అని అనుకున్నాడు. చాలా ప్రజ్ఞాశాలి శాస్త్ర కోవిదుడు అయిన వాల్మీకి ఇలా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. తర్వాత ఆ మహర్షి తన శిష్యునితో ఇలా అన్నాడు, నేను పలికిన మాటలు సమానమైన అక్షరాలు కల నాలుగు పాదములతో ఉన్నాయి, లయబద్ధమై గానం చేయడానికి కూడా పనికొస్తాయి, కాబట్టి ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. ఆ విధంగా పలికిన ముని శ్లోకాన్ని శిష్యుడు సంతోషంతో స్వీకరించాడు, దాన్ని కంఠస్థం చేసుకున్నాడు. ఆ శిష్యుని విషయంలో మహర్షి కూడా సంతృప్తి చెందాడు. ఆ మహర్షి తమసా నదీ జలంలో యథావిధిగా స్నానం చేసి అప్రయత్నంగా తన నోటి నుంచి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషములనే స్మరిస్తూ తన ఆశ్రమానికి చేరాడు. వినయ సంపన్నుడు, వేద శాస్త్రాలను నేర్చుకున్నవాడు, మానిషాద శ్లోకాన్ని ధారణ చేసిన వాడు అయిన భరద్వాజుడు అనే పేరుగల శిష్యుడు కలశంలో నీరు నింపుకొని గురువుగారి వెంట ఆశ్రమానికి వచ్చాడు. ఆ మహర్షి శిష్యులతో కలిసి ఆశ్రమంలో ప్రవేశించి దేవ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించాడు. తర్వాత సుఖాసీనుడై నదీ తీరాన్ని జరిగిన సంఘటనలనే ఆలోచిస్తూ ఇతర పురాణ పారాయణాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించాడు. సృష్టికర్త, లోకానికి అధిపతి, మహాతేజశాలి అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూడ్డానికి స్వయంగా ఆయన ఆశ్రమానికి విచ్చేశాడు. అంతటా వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూసి పరమ ఆశ్చర్యంతో కుశల ప్రశ్నలు వేశాడు. శాస్త్రోక్తముగా అన్ని ఉపచారాలను చేశాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఏకాగ్రతతో మౌనంగా ఆయనకు అంజలి ఘటించాడు. తర్వాత బ్రహ్మదేవునికు పాద్యము అర్ఘ్యము సమర్పించి ఆయన్ను సుఖాసీనుణ్ణి కావించి స్తుతించాడు. అనంతరం బ్రహ్మదేవుడు ఒక ఆసనంపై కూర్చుని వాల్మీకి మహర్షిని కూర్చోమని చెప్పాడు. బ్రహ్మ యొక్క ఆజ్ఞతో వాల్మీకి బ్రహ్మదేవుని కంటే ఎత్తు తక్కువగా ఉన్న ఆసనంపై కూర్చున్నాడు. సాక్షాత్తుగా బ్రహ్మయ్య ఎదుట కూర్చునున్నప్పటికీ వాల్మీకి క్రౌంచ పక్షి వేటగాడిచే చంపబడిన దృశ్యమే మనసులో ఆలోచిస్తున్నాడు. క్రౌంచ పక్షిని వేటాడవలను అనే దుర్బుద్ధితో పాపాత్ముడైన వేటగాడు ఎంతటి క్రూరం చేశాడు. ప్రతిక్రీడలు మునిగి మధురంగా కూయుచున్న క్రౌంచ పక్షిని ఆ వేటగాడు నిష్కారణంగా చంపేశాడు కదా, ఆ దృశ్యాన్ని ఆలోచిస్తూ ఆడపక్షి యొక్క దురవస్థను కూడా స్మరిస్తూ కరుణార్థ హృదయుడై తాను అప్రయత్నంగా పలికిన మానిషాద అనే శ్లోకాన్ని మనసులో మరలా పఠించాడు. అంతలో బ్రహ్మ తన ఆదేశానుసారమే అతని నోటంటా ఆ పలుకులు వచ్చాయని భావించి చిరునవ్వు నవ్వుతూ ఆ మహర్షితో పలికాడు, నువ్వు
కనికరంతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమును విచారించవలసిన పని లేదు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు పలికిన ఈ శ్లోకం నా సంకల్పం ప్రకారమే జరిగింది. ఓ ఋషీశ్వర, నీవు శ్రీరామచరితాన్ని సంపూర్ణంగా ఇలాంటి ఛందస్సులోనే రచించు. శ్రీరాముడు ధర్మాత్ముడు, అంటే ధర్మాన్ని స్వయంగా ఆచరిస్తూ ఇతరులచే ఆచరింపచేసేవాడు. కరుణాళువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి. అలాంటి శ్రీరాముడి చరిత్ర నారదుడు నీకు తెలిపిన ప్రకారం వర్ణించు. ఆ ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితను, లక్ష్మణుని ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోకంలో చాలా ప్రసిద్ధమైనవి, రహస్యంగానే మిగిలినవి, ఇవన్నీ వర్ణించు. నారదుడు నీకు స్పష్టంగా వివరించిన రహస్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నీకు స్ఫురణకు వస్తాయి. నీవు రచించబోయే రామాయణంలో అంశాలన్నీ సత్యాలే అవుతాయి. అందులో పదాల్లో కానీ, వాక్యాల్లో కానీ, వాటి అర్థాల్లో కానీ ఎలాంటి దోషాలు ఉండవు. రామకథ పాపాలను రూపుమాపుతుంది, వినిన వెంటనే పరమ ఆనందం ఇస్తుంది. కనుక దాన్ని శ్లోకముల్లో రచించు. ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం ఈ రామాయణ గాథ సమస్త లోకాలయందు కీర్తించబడుతుంది. నువ్వు రచించిన రామాయణ గాథ జనులందరూ తలుచుకునేంత వరకు నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకాల్లో వ్యాపిస్తూ ఉంటాయి. ఇలా పలికి బ్రహ్మదేవుడు అక్కడే అంతర్ధానం అయ్యాడు. అప్పుడు వాల్మీకి మహర్షి, ఆయన శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ ముని శిష్యులు అందరూ మానిషాద అను శ్లోకాన్ని చాలా ప్రీతితో గానం చేశారు. వారిలో వారు చాలా ఆనందంతో మరియు ఆశ్చర్యంతో పరవశించారు. అప్పుడు వాల్మీకి మహర్షి మానిషాద అనే శ్లోకంతో రామాయణం రాయడం మొదలుపెట్టాడు. తర్వాత పరమాత్మను ధ్యానించి ఈ రామాయణ కావ్యాన్ని పూర్తిగా ఇలాంటి శ్లోకంతో రాస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. ఈరోజు వీడియోలో నేను మీకు శ్రీ వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో బాలకాండలో మొదటి రెండు సర్గలు చదివి వినిపించడం జరిగింది. తర్వాత సర్గ నుంచి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.